ఒకవేళ అమరనాథ్ అంటాడన్నా బీపీసీఎల్లో 60,000 కోట్లు ఇక్కడ తెస్తారనంటే ఇది మార్చిలో తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు. నేను చెప్తున్నాడు మధుపోయింది పవన్ లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పవన్ కాంక్ష దగ్గర పవన్ కాంక్ష తప్ప వేరేదే లేదు. వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పవన్ కాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి ఎప్పుడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరూ తెలుసు కదా. అందులో ఓటు అడిగాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో ఓటు అడిగాడు కియా కంపెనీలో ఓట ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా బ్యాక్టరీ బ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణ షిఫ్ట్ అయ్యింది. అసలు మీరు మధ్య ముందు మాట్లాడుతున్నారా మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని కొడుకు ఓడిపోయాడు, ఎప్పుడైతే ఈ అమరనాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడటానికి హైయెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమరనాథ్ రెడ్డి గురువాడు అమరనాథ్ నీతులు చెప్తున్నాడు అయ్యా. నీతులు మాట్లాడడానికి నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా మీకు. చెప్పండి మీకు అర్హత హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తదనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూడా చేశారంట. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ 16 రోజులకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 ఏమన్నా చంద్రబాబు గారు 26 డిసెంబర్లో మేము పూర్తి చేస్తామండి అంటే అంతకంటే ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు. నువ్వు అలా తెలియదు అసలు ఈ పేరు దానికన్నా గురువారు అమర్నాథ్కి ఇద్దరికి మతిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు ఆఖరికంటే ఆయన చెప్పిన సమాధానానికి అంటే కూటమి నాయకులు ఎవరు చెప్పలేదంట. అసలు మేము పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మీరిద్దరు మీ కులంలోనే వ్యవహరిస్తే అయిపోయారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నానా మాట్లాడి నానా బుద్ధులు తిట్టి ఆఖరికి మీ కులంలో మీరు పిలుపులు లేకుండా చేసుకున్నారు. మీకు మైండ్ పోయి కూర్చొని మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. చంద్రబాబు గారు మీరు పోరాటం దేని మీద పోరాటం? మీరు మాట్లాడే మాటలమే పోరాటం. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని ఏమనొద్దని మా నియోజకవర్గంలో ఎవరి మీద దాడులు చేయట్లేదు, ఎవరిని ఏమంటున్నా దాన్ని ఆసరాగా తీసుకొని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం చేయాలంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అదే ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రజలకి నిజాలు చెప్పడానికి ప్రెస్ మీట్ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీరు చెప్పేదాన్ని అబద్ధాలు. అసలు సోషల్ మీడియాని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సోషల్ మీడియా పనిచేసినట్టు ఎవరి దగ్గర పనిచేయలా. అలాంటి సోషల్ మీడియాని ఇవాళ డబల్ చేస్తారు, ఓన్లీ సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు, ప్రజలు నెరవేరుస్తారని తెలిసే చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓటేశారు. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆర్మీస్ లో కష్టపడతారు. దాంట్లో 2 పాయింట్లే లేదు. మీరు నెల రోజుల్లోనే చేయమంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? నెల రోజుల్లో 1 మంది పదవులు వేసింది.
జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో అధికారం వచ్చిన నెల రోజుల్లో చూసుకోండి, ఒక్కసారి పాత పేపర్లో పాత మీడియాలో ఒక్కసారి అనక తిరగండి. జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో 100 మందికి పదవులు వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు పెట్టారు. 2 సార్లు పోలవరం వెళ్ళారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో అట్ల గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో ఆడుకోమంటారా? లేక ప్రజల దగ్గరికి వెళ్తే పందాలు తక్కువ వెళ్ళమంటారా? మీరు పిచ్చోదా మంచోదా? మీరు పిచ్చోదే, మీకు మధు పోయింది మీకు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన పిచ్చి టెస్ట్లు చంద్రబాబు గారు చేయమంటారా? సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు. దీనికి సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు. ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది. చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి ఫోన్ చేశాడు. కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాడు, ఆ సంపదని పేద ప్రజలకు పంచుతారు. దాంట్లో 2వ క్వశ్చనే లేదు.